రాష్ట్రాల్లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతా ఉంది మొదల ఎంతైతే కరోనా వైరస్ మీద బడిపడి భయపడినారో చనిపోతారటటువంటి వార్తలు ప్రజల మదిలో నిలిచిపోయినాయో నాలుగు నెలల తర్వాత మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల తర్వాత అదృష్టం కొద్దీ మన దేశంలో ఎక్కువ డెత్స్ లేవు 5 లక్షల పాజిటివ్ కేసులు ఈ దేశంలో నమోదైతే దాంట్లో మన దగ్గర మరణాల శాతం కేవలం దేశంలో 3% మాత్రమే అదే విధంగా మన రాష్ట్రానికి వస్తే డెత్ రేట్ కేవలం 1.7% మాత్రమే దేశవ్యాప్తంగా ఈ 4 నెలల కాలంలో 16475 మంది చనిపోతే మన రాష్ట్రంలో మాత్రం 247 మంది చనిపోయింది ప్రజలు ఎంతైతే గాబరపడ్డారో ఎంతైతే ఆందోళనకు గురైందో భయపడిందో మరణాల విషయంలో మాత్రం అట్లా లేదు గ్రామీణ ప్రాంతాలలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ గారు పిలుపైతే ఇచ్చిండు దాంట్లో భాగంగా పకడ్బందీ లాక్డౌన్ కార్యక్రమాన్ని చేసుకున్నారు మొదట్లో బయట నుంచి వచ్చిన దాంట్లో కొంతమంది చనిపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చనిపోలే గ్రామాలలో మాత్రం కరోనా వ్యాప్తి విషయంలో కరోనా మరణాల విషయంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది పెద్ద భయం పల్లెల్లో లేదు వాళ్ళ రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి ఒక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్ నగరం కాబట్టి ఢిల్లీలో బొంబాయిలో కలకత్తాలో మద్రాసులో ఇవాళ ఎట్లయితే కేసులు పెరిగినాయో హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి అంత రేషియో కాకుండా కొంత పెరుగుతూ ఉన్నాయి దీన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో కూలంకుషంగా చర్చించడం జరిగింది వారు ఒకడే ఆదేశాలు ఇచ్చిండ్రు ఏ ప్రాంతాల్లో అయితే కేసులు పెరుగుతున్నాయో మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతూ ఉంది సౌత్ సైడ్ కూడా కొంత పెరుగుతూ ఉంది కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి విస్తృతంగా టెస్టులు చేయండి టెస్టులు చేసిన తర్వాత మన పాత పద్ధతి ఏదైతే ఉందో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ ట్రీట్మెంట్ కానీ దవాఖానలో ఉండేటువంటి అవసరం ఉంటే తప్పకుండా హాస్పిటల్ పెట్టమని చెప్పి వారు మళ్ళీ నేను చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో మొన్న మేము టెస్ట్ల కోసం స్పెషల్ సెంటర్స్ పెట్టి ఏ స్వాప్ అయితే కలెక్షన్ చేసుకున్నామో మొన్న ఎక్కువ మొత్తంలో వచ్చిన తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చుకొని అది క్లియర్ చేసుకున్నాం ఇవాళ మా దగ్గర స్వాప్ కలెక్షన్స్ కేవలం 2800 మాత్రమే మా దగ్గర నిల్వ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రేపటి నుంచి విస్తృతంగా పెద్ద మొత్తంలో ఈ స్వాప్ కలెక్షన్ చేసుకొని టెస్టులు చేసుకొని ప్రజలకు భయం లేకుండా ప్రజలకు అవసరమైన మేరకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సూచన చేసిందో దాని ప్రకారంగా మేము రేపటి నుంచి చేయబోతా ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే కొంత పాజిటివ్ కేసులు పెరిగినాయో అక్కడక్కడ జిహెచ్ఎంసీతో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మొత్తం మళ్ళీ పాత పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ తీసుకొని కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోండి కొంత పకడ్బందీ
మూమెంట్స్ ఆఫ్ చేయమని చెప్పిందో తప్పకుండా అట్లాంటిది కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా పగడబందీగా అమలు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాల మీద దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పరిణామాల మీద చర్చించుకొని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మన మరి ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజలు కొంత భయపడుతున్నట్టుగా ఉంది. అవసరమైతే మొదట్లో ఏదైతే మాట్లాడినారో బతికుంటే బలసాకు తినవచ్చు కానీ మనం దీన్ని మాత్రం కట్టడి చేయాలని చెప్పి అయితే పిలిపించిందో అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్ కూడా పెట్టుకుందాం అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక లాక్డౌన్ పెట్టాలంటే మునుపట్లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ నేషనల్ ఫ్లైట్స్ అన్ని మొదలైనవి రైళ్లు అన్ని మొదలైనవి ఇతర రాష్ట్రాల నుంచి మూమెంట్ అంతా కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఎక్కడుంది కాబట్టి అవసరమైతే కేబినెట్ సమావేశాన్ని ఒక 4-5 రోజులలో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో మనం చర్చించుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి కేసుల మీద కానీ టెస్టుల మీద కానీ సవివరంగా చెప్పినప్పుడు వారు ఆ విషయం చెప్పినారు. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.